భీమలోడ పట్టణ శివార్లోని మహాలక్ష్మి రైస్ మిల్ ను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి వసంతలక్ష్మి తన సిబ్బందితో కలిసి శనివారం రైస్ మిల్ ను తనిఖీ చేశారు. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతుందని శుక్రవారం రాత్రి ఎల్ఆర్డీ న్యూస్ ప్రత్యేకంగా వార్తను ప్రసారం చేసింది. దీంతో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టారు. తనిఖీల తర్వాత అధికారిని వసంతలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనిఖీల రిపోర్టును జేసీకి ఇస్తామని ప్రస్తుతం సీజ్ చేసినట్లు మీడియాకు తెలిపారు. నమస్తే అండి, నేను రాజన్నశ్రీ జిల్లా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ వసంతలక్ష్మి. నిన్న ఇక్కడ 7:30-8 o'clock రైస్ మిల్ ముందు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మా కలెక్టర్ గారికి ప్రెస్ వాళ్ళు పంపించడం జరిగింది. ప్రెస్ కలెక్టర్ గారు మార్నింగ్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఈ మహాలక్ష్మి రైస్ మిల్ ఫోటోస్ తీయడం వల్ల మేము మహాలక్ష్మి రైస్ మిల్కి వచ్చాము. వచ్చిన తర్వాత మేము వీడియోలో చూసినది వాళ్ళు ఒక బండి మీద 2 white bags రైస్ మిల్లో వేసినారు కనిపించింది. అదే రైస్ మిల్స్ ఇక్కడ ఎతికితే రైస్లో ఉన్నాయి కానీ అది సన్న బియ్యం అంటున్నారు రైస్ మిల్లర్స్. అది వైట్ బ్యాగ్స్ అవి, ఇవేమో పాత బ్యాగ్స్. దానికని పేపర్లో వచ్చింది ఏంటంటే పీడిఎస్ బియ్యము రీసైక్లింగ్ అన్నట్టు చెప్తే, ఇక్కడేమో వాళ్ళు రైస్ మహాలక్ష్మి రైస్ మిల్లర్ ఏమంటున్నారంటే మేము సన్న బియ్యము వేరే వాళ్ళకి అమ్మాము, అవి పురుగు వచ్చిందని రిటర్న్ తీసుకొచ్చాడు, అందుకని అవి మేము తీసుకున్నాము అని చెప్తున్నారు. కానీ అది ఉన్న వీడియోలో వైట్ బ్యాగ్స్, మేము బియ్యం మొత్తం చేంజ్ అయ్యాలి, అది దొడ్డు బియ్యము ఇది సన్న బియ్యము. సో అక్కడ కొత్త బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ పాత బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే వీడియోలో చూసిన బ్యాగ్స్ లేవు కాబట్టి మేము దాన్ని శాంపుల్స్ తీసుకొని దాని బేసిక్గా మేము ఇక్కడ కేసు చేయడం. కానీ ఇక్కడ మేము వచ్చింది ఏం, ఎందుకు ఇక్కడికి వచ్చామంటే వీడియో పంపించారు కదా, ఆ వీడియో తరపున మేము ఇక్కడికి రావడం జరిగింది. వీడియోలో ఉన్న బ్యాగ్స్ ఇక్కడ లేవు కాబట్టి మేము ఏం ఇక్కడ పీడిఎస్ బియ్యమా సన్న బియ్యమా అని మాకు తెలియదు కాబట్టి బ్యాగ్స్ ప్రకారం తీసుకొని మేము ఫస్ట్ దానికి ఉన్నాయి. పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఒక దానిలో ఎంత 38 kgs ఒక దానిలో 48 kgs ఉన్నాయి. ఆ బ్యాగ్లో మేము వీడియోలో చూసిన ప్రకారం చూస్తే 50 kgs తెచ్చాను అంటున్నాడు. సో అది చేంజ్ అది అవి కట్టి ఉన్నాయి, వీళ్ళు తీసి పెట్టారు, ఓపెన్ చేస్తున్నారు. సో మేడం మీరు దీని మీద ఏమైనా చర్య ఏం తీసుకుంటారు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి లాక్ చేసి మేము కలెక్టర్ జేసీ గారికి రిపోర్ట్ ఇస్తాము, అక్కడ సారు చూసి సెలెక్ట్ చేస్తారు. దీని మీద కేసు నమోదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ సీజ్ చేస్తున్నాం. సీజ్ చేసి మేము 06A కేసు జేసీ గారికి సబ్మిట్ చేసి అప్పుడు మేము కేసు చేస్తాం.